కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించాలని చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద భారీ మానవహారం చేపట్టిన విద్యార్థులు. శ్రీ బాగ్ ఒడంబడిక మేరకు రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద వైసీపీ నేతలతో కలిసి మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద విద్యార్థులు భారీ మానవహారం చేపట్టారు. వైసీపీ పట్టణ డివిజనల్ ఇన్ఛార్జ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 1500 మంది విద్యార్థులు ర్యాలీగా టవర్ క్లాక్ వద్దకు చేరుకున్నారు. మానవహారంగా ఏర్పడి కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి నంగా పద్మాజారెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో రాజధాని ఏర్పాటుతోనే స్థానిక అభివృద్ధికి సాధ్యమవుతుందన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సుముఖంగా ఉన్నారని, కానీ చంద్రబాబు తన దుష్టశక్తులతో వికేంద్రీకరణపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు అమరావతి కోసం పాకులాడటం హేయమన్నారు. విశాఖలో పరిపాలన రాజధాని కోసం ప్రజలు ఏ విధంగా కట్టుబడి ఉన్నారో రాయలసీమలో కూడా న్యాయ రాజధాని కోసం ప్రజలు అంతే చిత్తశుద్ధితో ఉన్నారని పేర్కొన్నారు. మద్రాసులో 1937 నవంబర్ 16న కాశీ విశ్వనాథ్ నివాసంలో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం మేరకు రాయలసీమలోని కర్నూలు న్యాయ రాజధాని చేయాల్సిందిగాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు హేమేంద్ర కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, దేవారెడ్డి, మస్తాన్ చంద్రమౌళి, రూపా రమ్మూరి, గోవర్ధన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మేము ఈరోజు మూడు రాజధానులు మద్దతుగా ఇంత భారీ ఎత్తున మద్దతుగా మేము ర్యాలీ చేయడం జరిగింది. మరి అభివృద్ధి అన్నది ఒక్క చోట కేంద్రీకృతం అవుతే హోల్ స్టేట్ కంతా వికేంద్రీకరణ చేసే ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన జగనన్న ఈరోజు మూడు రాజధానుల కాన్సెప్ట్ మన ముందుకు తీసుకొచ్చారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతి సారీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతిలో, అండ్ జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో పెట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు విద్యార్థి సంఘాలైతేనేమి, ప్రజా సంఘాలైతేనేమి ఇంత పెద్ద ఎత్తున మద్దతు చేయడం జరిగింది. దానికి రాయలసీమకి జరుగుతున్న అన్యాయం ఈనాటిది కాదు. 1937 నవంబర్ 16వ తేదీ మద్రాసు నగరంలోని కాశీ విశ్వనాథ్ని నాగేశ్వరరావు గారి ఇంట్లో జరిగిన ఒప్పందం, ఆయన నాగేశ్వరరావు గారి ఇంటి పేరు శ్రీబాగ్ కాబట్టి ఆ ఒప్పందానికి పెద్ద మనుషుల ఒప్పందం శ్రీబాగ్ ఒప్పందంగా పేరు పెట్టడం జరిగింది. అంటే ఎప్పటి నుంచో ఈ రాయలసీమ జరుగుతున్న అన్యాయాన్ని మన నాయకుడు, మన ప్రీతమ సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మూడు రాజధానులను పెట్టి రాయలసీమకు ప్రత్యేకంగా న్యాయ రాజధాని ఏర్పాటు చేసి రాయలసీమకు చేస్తున్న న్యాయాన్ని మన గౌరవ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున న్యాయ రాజధాని రాయలసీమ కావాలని, కర్నూలులో కావాలని పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.